దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఒక మంచి పాఠం మీ కళ్ళ ముందుకు తీసుకురావటం జరిగింది. అది గృహ నిర్వాహకత్వములో సహకారుల పాత్ర. గృహ నిర్వాహకత్వము అంటే ఏంటి? గృహ నిర్వాహకత్వములో సహకారుల పాత్ర ఏంటి? ప్రేమైన దేవుని పిల్లలరా, గృహ నిర్వాహకత్వము అంటే ఒక కుటుంబమును నిర్వహించడం, మెయింటైన్ చేయటం. చెప్పాలంటే ఒక మేనేజర్ ఎలాగైతే ఒక కంపెనీ విషయంలో అన్ని విషయాలపై విచారణ చేస్తూ అన్ని కార్యక్రమములు సవ్యంగా జరిగేటట్లు చూస్తాడో, ఒక గృహములో అది ఆహారం విషయంలోన ఇతర పనుల విషయంలోన అన్ని విషయాలు సక్రమంగా జరిగేట్లు చూసేవాడే గృహ నిర్వాహకుడు. మన సమాజం, మనం పెరుగుతున్న ఈ లొకాలిటీ, మన సభ్య వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ, మన దేశంలో ఇలాంటివి కనబడవు. కానీ మరి ఇస్రాయేలీల మధ్య, అలాగే ఇతర దేశాలలో కూడా బైబిల్లో ఈ గృహ నిర్వాహకత్వము అనేది ఉంది అని మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు లోకసువార్త 12:42 మనం జాగ్రత్తగా చూస్తే, లోకసువార్త 12:42 ప్రభు ఇలా అంటున్నాడు, యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నారు, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, ప్రతివానికి ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు ఎందుకు నియమించబడుతున్నాడట? తగిన కాలమందు తన ఇంటి వారికి ఆహారం ఇచ్చుటకు, ఆహారం పెట్టుటకు యజమానుడు నియమించిన గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అంటే ఇంటి పనులన్నీ చూసుకుంటాడు, భోజనం ఏర్పాటు చేయడం దగ్గర నుంచి మిగతా పనులన్నీ చూసుకుంటాడు. ఇది మనకు అర్థమవుతుంది. యోసేపు మీ అందరికీ తెలుసు, యాకోబు కుమారుడైన యోసేపు. యోసేపు ఐగుప్తు అరబీయులకు అమ్మబడ్డాడు. అరబీయులు ఐగుప్తు దేశంలో అమ్మేశారు. పోతీఫర్ అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడు, ఒక రాజు దగ్గర ఒక ఉద్యోగి పోతీఫరు, గృహ నిర్వాహకుడిగానే యోసేపును తన ఇంట్లో నియమిస్తాడు, ఒక బానిసగా తీసుకెళ్తాడు. కానీ తన ఇంటి మీద విచారణకర్తగా నియమిస్తాడు. అది ఆదికాండము 39:00 39:9 అది కాదు, ఆదికాండము 39:4 నుంచి చదువుదాం. యోసేపు మీద అతనికి కటాక్షం, ఎవరు? పోతీఫర్కి. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. ఇంటి మీద విచారణకర్త, కుటుంబంలో అన్ని పనులు. చివరికి ఎంతవరకు వెళ్ళిపోయాడంటే వచ్చి భోంచేయటం, వెళ్ళిపోవడం తప్ప తన ఇంట్లో ఏముందో ఏమీ లేదో పట్టించుకోవటం లేదట. ఏమండి తర్వాత మాట చెప్తాడు చూడండి, తర్వాత మాటలో 6:00 అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తన ఆహారం తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో
విచారించిన వాడు కాడు. అంటే తన ఇల్లంతా, ఆ ఇంటి పనంతా, అన్ని విషయాలు అప్పచెప్పేశాడు. ఇప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది, గృహ నిర్వాహకుడు అంటే ఇంటిలో అన్ని పనులను మెయింటైన్ చేసే ఒక మేనేజర్ లాంటి వాడు. ఇలాంటిది లేకపోయినా కొంచెం దగ్గరగా ఇలాంటి వ్యవస్థ మన దగ్గర కూడా ఉంది. అదేమిటంటే పూర్వకాలంలో పాలేర్లు అని పెట్టుకునేవాళ్ళు ఇంట్లో, పాలేర్లు. ఇంతలా కాకపోయినా మ్యాక్సిమం అన్ని పనులు కూడా ఇంటి పాలేరు, పెద్ద పాలేరు అంటారు. ఇంటి పాలేరు చూసుకునేవాడు, ప్రతి పని చూసుకునేవాడు, పని మనిషి. గనుక గృహ నిర్వాహకుడు అంటే ఆ గృహం యొక్క అవసరాలు తీరుస్తూ, ముఖ్యంగా తగిన కాలమందు ప్రతివానికి ఆహారం పంచిపెట్టుటకు తన ఇంటి వారి మీద యజమానుడు నియమించిన ఒక ఉద్యోగి. లోకసువార్త 16:1-2 కూడా చూడండి. లోకసువార్త 16:1-2 మరియు ఆయన తన శిష్యులతో ఇట్ల నిన్ను, ఒక ధనవంతుని యొద్ద, అంటే ధనవంతులే గృహ నిర్వాహకులను మెయింటైన్ చేసేవాళ్ళు, ఏర్పాటు చేసుకునేవాళ్ళు, నియమించుకునేవాళ్ళు అనేది మీకు అర్థం కావాలి. ఒక పేదవాడు డబ్బిచ్చి ఉద్యోగస్తుని పెట్టుకోలేడు కదా, ధనవంతుడైన వాడు. ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అతని ఆస్తి కూడా అతనికి అప్పచెప్పబడింది. చూడండి, ఒక ధనవంతుడు తన ఆస్తిని కూడా ఎవరికి అప్పచెప్తున్నాడు? ఇదిగో ఈ ఎస్టేట్ నువ్వు చూసుకో, ఇదిగో ఈ పొలం నువ్వు చూసుకో, ఇదిగో ఈ పలానా వ్యాపారం నువ్వు చూసుకో, ఇదిగో ఇల్లు చూసుకో, అంటే టోటల్గా బాధ్యతలన్నీ అప్పచెబుతున్నట్టుందో చూడండి. ఏమన్నాడు చదవమ్మా, వాడు అతని ఆస్తిని, ఆ ధనవంతుని ఆస్తిని పాడు చేస్తున్నాడని అతని మీద కంప్లైంట్ వచ్చింది. వాని మీద కంప్లైంట్ రాగా అతడు వాణిని పిలిచి, నేను నిన్ను గూర్చి వినుచున్నా, ఇదేంటి ఇలా ఇలాంటి కంప్లైంట్ వస్తుంది ఏంటి నీ మీద, నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పచెప్పు. అంటే ఎప్పుడెప్పుడు ఏమేం ఖర్చు పెట్టావు, ఎలా ఖర్చు అయింది, దేనికి వాడావు, ఈ లెక్కంతా అప్పచెప్పు అంటున్నాడు. అంటే ఖర్చులు, జమలు, ఏది ఎందుకు అయింది, ఎలా అయింది, దేనికి వాడవలసి వచ్చింది, ఇంట్లో వాళ్ళ మందులక, ఇంట్లో వాళ్ళ భోజనానిక, ఇది గృహ నిర్వాహకత్వం. రైట్. ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడాలండి అని అంటే, దేవుడు మరొక గృహం గురించి మాట్లాడాడు గనక. ఆ గృహం ఏంటో ఒకసారి చూడండి. 3:9 చదువుదాం. జాగ్రత్తగా వినాలి. 3:9 సేవకుడు అంటున్నాడు, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు అంటే సంఘం, వాక్యోపదేశం చేసే మేము, సేవకులమైన మేము దేవుని జత పనివారం. దేవుడే ఒక పనివాడు, ఆయన పనిచేస్తున్నాడు, ఆయన పనిని పంచుకుంటున్న జత పనివారం మేము. ఆయన పనిచేస్తున్నాడు, ఆయన ఇది వరకు పనిచేస్తున్నాడు. ఏంటి దేవుని పని? మనుష్యుల ఆత్మలను రక్షించే పనులు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పనిలో సేవకులుగా మేము కూడా వాళ్ళతో జత కలిశాం. మేమెవరు? దేవుని జత పని వారము. మరి మీరెవరు? సంఘం ఎవరు? మీరు దేవుని వ్యవసాయం. ఆయనకు పంట ఇవ్వవలసిన, ఫలాలు ఇవ్వవలసిన ఆ పొలం మీరే, ఆ తోట మీరే, ఆ వ్యవసాయం మీరే. మీరు దేవుని వ్యవసాయమును, వ్యవసాయముగా పోల్చిన దేవుడే ఈ ఈ సంఘాన్ని ఏమంటున్నాడు తెలుసా? మీరు దేవుని గృహం, దేవుని గృహం, దేవుని గృహం, దేవుని ఇల్లు. ఒక ధనవంతుడి ఇంటి పైన గృహ నిర్వాహకుడు ఉంటే దేవాతి దేవుని ఇల్లు ఏది అంటే విశ్వాసము, నిరీక్షణ, ఏమండి ఏమంటాడు హెబ్రీ పత్రిక 3:1 ఒకసారి చదవండి. 3:6 అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, ఆయన ఇల్లేదో కొరింథీ పత్రికలు చదువుకున్నాం, ఆయన ఇల్లేది సంఘం. సంఘం మీరు ముద్రేసుకోవాలి. మీరంతా దేవుని ఇల్లు. దేవుని ఇల్లు అంటే గోడలు కాదు కదా, మేము అనకండి. కుటుంబం ఇల్లు అంటే ఏంటి? ఇప్పుడే మనం విన్నారు కదా, చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు అంటే గుడిసెని కాదు, మెంబర్స్ అంతే కదండి.
చిన్న ఇల్లు అంటే చిన్న కుటుంబం. ఇల్లు చిన్న ఇల్లు, ఇల్లాలు అంటే ఇల్లు లేకపోతే ఇల్లాలు అవదా, కుటుంబంలో భాగం. ఇల్లు అంటే కుటుంబం, రైట్. ఇప్పుడు చదవన మాటని, మీరు ఇల్లు అంటే సంఘము దేవుని కుటుంబం. మీరు ఇల్లు సంఘం, మీరు దేవుని గృహమై ఉన్నారు. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, ఆయన ఇల్లు అనగానే యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళకండి. యెరూషలేము దేవాలయం గురించి యేసు ప్రభు ఏనాడు పట్టించుకోలేదు. ఆయన ఇల్లు అంటే యెరూషలేము దేవాలయం అనుకుంటే ఆయన ఇంటి మీద ఈయన నమ్మకంగా ఉన్నాడు అంటే యెరూషలేము దేవాలయం పనులన్నీ ఈయన చూసుకున్నాడనే, ఈయన ఎప్పుడు చూసుకున్నాడు? కనుక ఇక్కడ ఇల్లు అంటున్నది యెరూషలేము దేవాలయం గురించి కాదు, రాతి కట్టడాల గురించి కాదు. చదవండి అన్నమాట, చదవండి. ఆయన కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడంటే సంఘం మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము, నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా మీరు చేపడితే మనమే ఆయన ఇల్లు. ఒక ధనవంతుడు ఇంటి మీద గృహ నిర్వాహకుడు ఉండాలి అంటే దేవుని ఇల్లు కూడా చాలా గొప్పది. దేవుడు కూడా చాలా ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. మరి ఆయన ఇంటి మీద కూడా గృహ నిర్వాహకులు ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఉండాలి. ఉన్నారా అంటే ఉన్నారు. ఆయన గృహం మనమైతే ఆ గృహ నిర్వాహకులు ఎవరు అంటే తీతుకు రాసిన పత్రిక 4:4 చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 4:4 తర్వాత 7 కూడా చదువుదాం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడనైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఏమండి, 7 చదువుదాం, నేరుగా 7 చదువుదాం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె. అధ్యక్షుడు ఎవరట? దేవుని గృహ నిర్వాహకుడు. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడు. అధ్యక్షుడు అంటే ఎవరు? అధ్యక్షులు అంటే ఎవరు? కార్యక్రమం స్టేజ్ మీద మీటింగ్లు నడిపించే వాళ్ళని అధ్యక్షులు అంటారు. సంఘాన్ని నడిపించేవాడెవరు? అధ్యక్షుడు. చాలామంది సంఘాలలో పాస్టర్ గారు వేరు, అధ్యక్షులు వేరు, పెద్దలు వేరు అనుకుంటున్నారు. బైబిల్ ప్రకారం నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. చాలామంది సేవకులకి, చాలా సంఘాలకి, చాలామంది క్రైస్తవులకు తెలియంది ఏంటంటే సంఘాల్లో పాస్టర్ గారు వేరు, పెద్దలు వేరు అనుకుంటున్నారు. పరిస్థితి ఎలా ఉంటుందంటే ఈ పెద్దలు పాస్టర్ గారిని గజగజలాడిస్తుంటారు. రే పాస్టర్ మా మాట వినకపోతే నిన్ను తీసేస్తాం, పంపించేస్తాం. అసలు వాళ్ళు ఎవరు పెద్దలు కాదు, రాంగ్. పెద్ద అధ్యక్షుడు, కాపరి, నాయకుడు, వాక్యోపదేశకుడు, ఈ పదాలన్నీ కూడా ఒకే ఒక ఆయనకి వర్తిస్తాయి. ఆయనే సేవకుడు, కాపరి. పాస్టర్ అంటే కాపరి అని అర్థం. ఆ కాపరే అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడే వాక్యోపదేశకుడు, ఆ వాక్యోపదేశకుడే అధ్యక్ష ఏమంటే పెద్ద, సంఘ పెద్ద. సంఘ పెద్దలంటూ సెపరేట్గా నియమించకండి. సంఘ పెద్ద అంటే సేవకుడే సంఘ పెద్ద, సంఘానికి పెద్ద. ఈ సంఘ పెద్దలని ఉంటారు, ఒక్కడికి పొట్ట పొడిస్తే అక్షరం మొక్కుండదు బైబిల్లో. వీడు పెద్ద. పెద్ద అంటే ఏంటి? 10 పాలించేవాడు కదా పెద్ద, పెద్దరికం ఉన్నవాడు కదా పెద్ద, సిగరెట్ మానడు ఒక్కొక్కడు, ఆడు సంఘ పెద్ద ఏంటి? మందు మానడు ఇంకొకడు పెద్ద అంటాడు, ఆడు పెద్ద ఏంటి? సంఘానికి మాదిరిగా నిలబడిన వాడే పెద్ద, బైబిల్ ఇది. కనుక అధ్యక్షుడు అనగానే ఇంకెవరో అనుకోకండి. వీళ్ళు కూడా అలాంటి అలానే ఉంటారండి. చాలామంది పాస్టర్లు బాగా డబ్బున్న వాళ్ళని చూసేసి ఏదో వాళ్ళు ఏదో ఉపయోగపడిపోతారు అనుకుంటారు, కానీ ఎవడో ఎవరికి ఉపయోగపడరు, రాంగ్ అది. కనుక అధ్యక్షుడు పెద్ద, వాక్యోపదేశకుడు, నాయకుడు, కాపరి, ఇవన్నీ కూడా ఇదిగో సేవకుడికి మాత్రమే వర్తిస్తాయి ఈ పదాలన్నీ. ఇవి సేవకుడికి పర్యాయ పదాలు అంతే. ఇప్పుడు గృహ నిర్వాహకుడు ఎవరంటే సేవకుడు. పౌలు గారు అందుకే అంటున్నాడు మేము కూడా గృహ నిర్వాహకులమే. ఎఫెసీ పత్రిక 3:11 చదవండి.
ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో 3వ అధ్యాయం 11 చదువుతున్నారు, పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు అని ఒకటని ఇచ్చాడు చూడండి, ఏర్పాటు అని ఒకటి అని నంబర్ ఇచ్చాడు. కిందేముంది? ఆ ఏర్పాటు ఏదో కాదు, గృహ నిర్వాహకత్వం. ఆ ఏర్పాటును అనగా గృహ నిర్వాహకత్వమును నాకు అనుగ్రహించెను అనుంది చూడండి చివరిలో, పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించాడు. ఈ కృప నాకు అప్పగించాడు, గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించాడు. అలాగే కొలసీ 1:26 కూడా చూడండి, కొలసీ 1:26, మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు. 5లో ఏముందో చూడండి, గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడిన, అంటే ఈ గృహమును దేవుని గృహమును మీరు నిర్వహించండి, మీరు నిర్వహించండి, మీరు నిర్వహించండి. అంటే ఇప్పుడు గృహ నిర్వాహకులు ఎవరు చెప్పండి? మీ గృహ నిర్వాహకులు ఎవరు చెప్పండి? ఇక్కడున్న దేవుని గృహ నిర్వాహకులు ఎవరు? యేసు గారు గృహ నిర్వాహకులు. ఈ గృహ నిర్వాహకుడు ఏ పని చేయాలి అంటే, మళ్ళీ ఒకసారి లోకసువార్త 12:42 చదవండి, మీకు అర్థమవుతుంది నిజంగా ఈ లోకంలో ఎవరు గృహ నిర్వాహకులో మీకు అర్థమవుతుంది. లోకసువార్త 12:42 ఇందాకే చదివారు కానీ మర్చిపోయి ఉంటారు మీరు. ప్రభు ఇట్ల, నేను ఈ గృహ నిర్వాహకుడు ప్రధానంగా ఏం చేయాలి? తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టాలి. తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టాలి. ఈరోజు ఎంతమంది తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెడుతున్నారు అంటే ఏంటి? మీటింగ్ వచ్చిన మీ అందరికి భోజనాలు వండి పెట్టడం గురించా? కాదు, కాపరి పచ్చిక గల చోట్ల తన గొర్రెల్ని ఏం చేస్తుంటాడట? మేపుతాడు పచ్చిక గల చోట్ల. ఈ పచ్చిక వాక్యం, ఈ ఆహారం వాక్యం, ఆ ఆహారాన్ని పంచే సేవకుడే గృహ నిర్వాహకుడు. అంటే గృహ నిర్వాహకుడు, నిజమైన గృహ నిర్వాహకుడు, నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవరు అంటే, వాక్యము తన ప్రజలకు పంచేవాడు, సంఘానికి వాక్యం చెప్పేవాడు. ఈరోజు సంఘాలలో వాక్యం చెప్పేవాళ్ళు లేరండి. కేవలం ఒకటే టార్గెట్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడనే ఒక ఆశను ఎరవేసి, దేవుని ఆశీర్వాదాన్ని ఎరగవేసి వారి నుంచి ఏమైనా వస్తుందా అని ఆశించేవాళ్ళే. సంఘాలు వాక్యంతో పోషించబడుతున్నాయా? ఒక విశ్వాసి పిల్లల్ని అల్లరి చెందికండమ్మా, ఒక విశ్వాసి వాక్యంతో పెంచబడుతున్నాడా? అతని వాక్యంలో అభివృద్ధి చెందుతున్నాడా? అతని ఆత్మ అభివృద్ధి చెందుతుందా? ఆలోచించేటువంటి సేవకులు లేరండి. బైబిల్లో వాళ్ళకి ఏమొచ్చో ఏమి రాదు పట్టించుకునే సేవకులు ఈరోజు బైబిల్లో ఉన్నారా? ఆ సంఘాల్లో ఉన్నారండి. సంఘం 100,000 మంది రావాలి. ఆ 100,000 మందిలో ఎంతమందికి బైబిల్ తెలుసో ఈ సేవకుడు పట్టించుకుంటాడా? ఒక టీచరే క్లాసులో టీచర్, నాకు 30 మంది పిల్లల కంటే ఎక్కువ ఇవ్వద్దంటది. ఓ 60 మంది పిల్లల్ని ఇచ్చేస్తే ఎంత? అందులో ఎవరో 4-5 చదువుతారు, వాళ్ళనే కాన్సన్ట్రేషన్ చేయగలదు మిగతా వాళ్ళని. మాకుండేవాళ్ళండి, నేను చదివేటప్పుడు 62 మంది ఉండేవాళ్ళు. టీచర్ ఈ మూలలో మొదలుపెట్టి హోంవర్క్ చూడడానికి చైరోడ్ ఆ మూలకి వెళ్ళేవాడు. ఇటు నుంచి చూసుకొని వచ్చేసరికి 45 నిమిషాలు టైం అయిపోయేది, ఆ చివర ఉన్నాడు సేఫ్. హోంవర్క్ చూడడానికి టైం సరిపోద్ది కదా, సరిపోదు కదా. అలాంటిది 40-60 మంది ఉంటేనే కనీసం వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది టీచర్. సంఘంలో 100,000, 1,000,000 ఎందుకు? ఇది పెరుగుతుంది, అదే ఇక అది ఒక్కడ చాలు వాళ్ళకి, ఇంకేం అవసరం లేదు. సంఘం పెరుగుతుందండి, ఇది పెరుగుతుంది అంతేనా? మరి వాళ్ళని ఉసురు పోసుకుంటున్నాం, బొత్తిగా వాక్యం తెలియకపోతే వాళ్ళందరూ నరకానికి వెళతారు. కొంచెం కూడా వాళ్ళ మీద జాలి దయాలేని క్రూర మృగాలే సేవకులు చాలామంది పాస్టర్లు. 100,000 మందిని పోగు చేసుకోవడం కాదు, నీ దగ్గర 20 మంది ఉన్నా చాలు, 30 మంది ఉన్నా చాలు, వాళ్ళందరినీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆహారం పెట్టు టైంకి. ఒక్కో సేవకుడు ఉంటాడండి లైవ్ అయిపోయిన తర్వాత వస్తాడు,
టైంకి వాళ్ళకి ఆహారం పెట్టేవాడు మాదిరి ఒకడు ఉంటాడు. ఈ వారం నేను రాను, మీరు చూసుకోండి అంటాడు. వారం కాదు, ఆహారం అనేది ప్రతిదినము ప్రతి మూడు పూట్ల శరీరాహారం వెళుతుందా? మూడు పూట్ల, మూడు పూట్ల. మరి ఆత్మ ఆహారం ఎప్పుడు వెళ్ళాలి? వారానికి ఒకసారా? ఏది మీరు ఈసారి నుంచి భోజనం వారానికి ఒకసారి చేయండి చూద్దాం. ఈరోజు నుంచి స్టిల్ ఈరోజు నుంచి వారానికి ఒకసారి భోజనం చేయండి చూద్దాం. ఈ నెక్స్ట్ ఏమంటే ఒక ఒక సంవత్సరం తర్వాత నేను వచ్చానంటే మొత్తం స్కెలిటన్లే ఉంటాయి ఇక్కడ. వారానికి ఒకసారి, వారానికి ఒకసారి భోజనం చేస్తే శరీరం ఎంత కుషించిపోతే, వారానికి ఒకసారి వాక్యం అనే ఆహారం ఆత్మకిస్తే ఆత్మ ఎలా ఉంటుందో తెలుసా? అందుకే సేవకుడైన వాడు తగిన కాలం ప్రతి దినం వాక్యం ప్రతిదినం కావాలి. ప్రతి దినము సంఘానికి ఆహారం పెట్టే సేవకుడు ఎవరు? ఒక్కొక్క సేవకుడు ఉంటాడండి, ఆదివారం కనబడితే మళ్ళీ ఆదివారమే, మళ్ళీ సంఘాన్ని పట్టించుకోడు. గృహ నిర్వాహకుడే కాదు, మా దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని కూడా నేను చాలా గట్టిగా గద్దిస్తానండి. ఆదివారం వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు ఎటు పోతున్నారు ఏమవుతున్నారు పట్టించుకునే వాళ్ళు ఉంటారు. మా దగ్గర కూడా కొంతమంది ఉంటారు, చాలా గట్టిగా తిట్టేస్తాను వాక్యాన్ని చూపించి. గృహ నిర్వాహకుడు అంటే వాళ్ళు పట్టించుకోవాలి, తగిన కాలం ముందు ఆహారం పెట్టాలి. నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న చాలామంది గృహ నిర్వాహకులు సేవకులు అన్యాయస్తులైన గృహ నిర్వాహకుల్లానే ఉన్నారు. వాక్యంతో పోషించాలి సంఘాన్ని, తగిన కాలం ముందు ఆహారం పెట్టాలి. సేవకుడు ఈ గృహాన్ని మెయింటైన్ చేస్తూ ప్రభు అయిన క్రీస్తు యజమానుడు వచ్చినంత వరకు ఎలా ఉండాలో తెలుసా? అదే మాట చెప్తున్నాడు చూడండి, అదే మాట కంటిన్యూ చేద్దాం. లోక సువార్త, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనునో, యజమానుడు వచ్చే సమయానికి ఇంటి వాళ్ళందరికీ భోజనం పెడుతూ కనిపించాడు అనుకోండి, యజమానికి పనివాడు బళా బళా నమ్మకమైన మంచి దాసుడా. అలా కాకుండా, అలా కాకుండా ఏం జరిగిందో చూడండి. ఒకవేళ భోజనం టైంకి పెడుతున్నాడు సేవకుడు, అంటే యజమాని వచ్చాడు, యజమాని వచ్చే తప్పటికే అదిగో ఆ గృహ నిర్వాహకుడు చక్కగా భోజనం పెడుతూ పని చేస్తూ కనిపించాడు అనుకోండి, అప్పుడు అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాణిని ఉంచునని మీతో నిజంగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసుదాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వానిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. ఏమండి ఇంతకీ ఏ గృహ నిర్వాహకుడి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా అండి? ఏ గృహ నిర్వాహకుడి గురించి? దేవుని గృహ నిర్వాహకుడు. వెరీ గుడ్. అంటే సేవకులందరూ ఎలాంటి పని కలిగి ఉండాలో మనకు అర్థమైంది. సేవకులైన వారు ఎలాంటి పని కలిగి ఉంటారో మనకు అర్థమైంది. అలా అయితే మరి సంఘంలో ఉన్న మనం, మన పాత్ర ఏంటి? సేవకుడు, నిజమైన సేవకుడు, నమ్మకమైన గృహ నిర్వాహకుడు చేయవలసిన పనిదైతే మరి ఆ గృహ నిర్వాహకునితో పాటు మనకేమైనా బాధ్యతలు ఉన్నాయా? అంటే ఉన్నాయి. చూడండి గలతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. గలతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఆహారం తినే మీరు వాక్యోపదేశం పొందువారంటే ఆ వాక్యోపదేశమే కదా ఆహారం. వాక్యోపదేశం పొందేవాడు, వాక్యోపదేశం చేసేవాడు గృహ నిర్వాహకుడు సేవకుడైతే ఆ వాక్యోపదేశం పొందేవారు మీరు. మీ గురించే మాట్లాడుతున్నాడు. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించే ఆ గృహ నిర్వాహకునికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను అన్నాడు. మీ బాధ్యత ఏంటట? సంఘం బాధ్యత ఏంటి? వాక్యోపదేశం పొందేవాడు అంటే మీరు వాక్యం పొందుతున్నారు, వింటున్నారు, ఆహారం తీసుకుంటున్నారు, మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వండి ఆ గృహ నిర్వాహకునికి అన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటి అంటే క్రైస్తవ్యం అంతా కూడా ఈ మాటని అపార్థమే చేసుకుంది. చాలామంది సేవకులు దీన్ని బ్రహ్మాండంగా వాడేసుకుంటున్నారు. అబ్బో మరి వాడడంలో అంతా ఇంత కాదు, అలా ఎలా కాదు. వాళ్ళు వాడడం మొదలు పెడితే వాళ్ళకి ఇంకెవరు వాడలేరు ఈ వాక్యాన్ని. ఎంత బాగా వాడుతున్నారంటే మంచి పదార్థములన్నింటిలో భాగం అంటే మీ ఇంట్లో మీరు పప్పు వండుకున్నారనుకోండి, మీరే తినండి, మాకు మాత్రం తీసుకురాకండి.
అదేమి ఇంట్లో మటను చికెను ఫిష్ ఫ్రాన్స్ ఇవి మంచి పదార్థాలు ఖచ్చితంగా సేవకుడికి ఏం చేయాలి మీరు అబ్బో ఈ వాక్యంతో క్రిస్మస్ పండక్కి ఖర్చు ఉండదు అయ్యగారికి ఎందుకంటే 24 నైట్ ఈ ప్రసంగం చేశాడంటే మా ఇంటి ముందు పెద్ద చర్చి ఉందండి వాళ్ళు ఎప్పుడు వండుకోవడం చూడలేదండి క్యారియర్లు క్యారియర్లు వస్తాయండి ఏ ఈ వాక్యం చూపించారు కదా అప్పుడు ఏమండి ఈ మాట చెప్పి మంచి పదార్థం అంటే ఏంటో తెలుసా అని ఒక సందర్భం చూపించాడండి అయ్యగారు ఏంటా సందర్భం అంటే కయ్యను హేబెలు ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు కయ్యనేమో పొలం పంటలో కొంత తెచ్చాడు హేబెలేమో మంచి క్రొవ్వినటువంటి ఒక శ్రేష్టమైన గొర్రెను తెచ్చాడు దేవుడు ఏ అర్పణ స్వీకరించాడు హేబెలు అర్పణ స్వీకరించాడు కయ్యను అర్పణ తిరస్కరించాడు అంటే కయ్యను తెచ్చింది వెజిటేరియన్ హేబెలు తెచ్చింది నాన్ వెజ్ కనుక ఈ రెండిట్లో ఏది శ్రేష్టమో చూడండి అని ఎబ్రీ పత్రిక 11:3-4 చూపించాడు విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి కనుక శ్రేష్టమైనది ఏది నాన్ వెజ్ కనుక ఇప్పుడు సేవకుడికి ఏ పదార్థం ఇవ్వాలి మీ పప్పు మీరే ఉంచుకోండి సేవకుడికి మంచి బిర్యానీ మటన్ కావాలి వాహ్ మంచి పదార్థం అంటే ఇదే ఇదే మంచి పదార్థం అనగానే మనకు పదార్థం అనగానే తినడం ఒక్కటే గుర్తొస్తుంది సేవకుడికి ఎందుకంటే వారు తిండికి ఆతురపడు కుక్కలన్నాడు కనుక ఇక తిండి తప్ప ఇంకేం గుర్తుకు రాదా పదార్థం అంటే దానికి చాలా అర్థాలు ఉన్నాయి ఏమంటే గాలి కూడా ఒక పదార్థమే ఇది మంచి పదార్థం మరి బ్రతికిస్తుంది అది తీసుకెళ్ళి ఇవ్వండి నీరు పదార్థమే గాలి పదార్థమే నీరు పదార్థమే ధ్వని కూడా పదార్థమే మీకు తెలియదు అనుకుంటాను చీకటి కూడా పదార్థమే పదార్థం అంటే చాలా ఉన్నాయి ఏ పదార్థం ఇది దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు ఆలోచించాలా వద్దా ఆలోచించరు చూడండి ఇంతకు ఆయన ఏ పదార్థం గురించి మాట్లాడుతున్నాడో మంచి పదార్థం అంటే ఏంటో ఏమండి చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం ఏరానా యెషయా గ్రంథం 55:2 నుంచి చదువుదాం బాగా ఆలోచించండి ఆ మాటని యెషయా గ్రంథము 55:2 ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు డబ్బులిస్తారు అన్నాడు ఆహారం కానిదా అవును ఆహారం దాని కాని దాని కొరకు మనం చాలా డబ్బులిస్తున్నాం ఎందుకు ఇవ్వటం లేదండి ఇదిగో పాటలో చూశారు కదా మూతికి ఇలా పౌడర్ రాసుకుని వాడు ఆనందపడిపోతున్నాడు 100,000 రూపాయలు ఖర్చు పెడతారు డ్రగ్స్ మందు ఆహారం అది ఆల్కహాల్ కాదు సిగరెట్ మా ఆహారం అది కాదు ఇలా మొదలు పెడితే నిజమైన ఆహారం మనం తినే ఫుడ్ కూడా నిజమైన ఆహారం కాదండి మనం తినేది ఉందే మాటను చికెన్ అసలు ఇది ఆహారమే కాదు నిజమైన ఆహారం గురించి చెప్తున్నాడు చూడండి ఆహారము కాని దాని కొరకు మీరే ఎలా రోకలు ఇచ్చేదరు సంతుష్టి కలగజేయనిది అన్నాడు ఏమంటే ఈ భూమి మీద నన్ను సంతుష్టి కలగ నాకు సంతుష్టి కలిగిందండి ఈ భోజనం తిన్న తర్వాత అన్నవాళ్ళు చేయొద్దండి పలానా భోజనం అని చెప్పండి మటన్ తింటారు సంతృప్తిగా తిన్నానంటారు కానీ సంతుష్టి కలిగిందా ఒకవేళ సంతృప్తి సంతుష్టి కలిగితే మళ్ళీ దాని జోలికి వెళ్ళరు మళ్ళీ కావాలనిపిస్తుందంటే ఒకసారి తింటే నీకు సంతుష్టి పోనీ 2 సార్లు తిన్నప్పుడు పోనీ 50 సార్లు తిన్నప్పుడు పోనీ 100,000 సార్లు తిన్నప్పుడు ఏది సంతుష్టి కలగ చేయదు నువ్వు ఎన్ని రకాలు తిన్నా ఈ భూమి మీద నువ్వు తినే ఆహారాలు నీకు సంతుష్టి కలగజేయవు సంతుష్టి కలగజేయని దాని కొరకు మీరెలా మీకు కష్టార్జితాన్ని ఎందుకు ఇస్తున్నారు ఎందుకు వేపరుస్తున్నారు జాగ్రత్తగా వినండి నా మాట జాగ్రత్తగా ఆలోచించి ఏంటి జాగ్రత్తగా ఆలోచిస్తే తినే పదార్థం ఒకటి ఉంది నా మాట జాగ్రత్తగా ఆలకించి నోటితో తినే పదార్థం గురించి నీకు తెలుసు ఆలకించి తినే పదార్థం గురించి తెలుసా నీకు
నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించండి. ఆలకిస్తే మంచి పదార్థం ఉంటుందా? ఆలకిస్తే వచ్చే మంచి పదార్థం ఉందా? ఆలకించి తినే మంచి పదార్థం ఎందుకు లేదండి? అప్పుడప్పుడు మాట్లాడుతూ ఆలకిస్తే తినేది ఉంటుందా అంటే ఉంటుంది. అదిగోండి పలానా పాట అండి, వీణుల విందు. ఏ విందట ఇది? వీణులు అంటే చెవులు, విందంటే తిండి. ఏంటి చెవులకు తిండి ఉందా? చెవుల ద్వారా వెళ్ళే ఆహారం ఒకటి ఉందా? ఉంది. వినే తిండి, వినే తిండి, వినుట వలన తిండి. ఈ భూమి మీద ఏది ఉత్తమమైన ఆ వినే ఆహార పదార్థం చెప్పండి. వినే ఆహార పదార్థం దేవుని వాక్యం కంటే శ్రేష్టమైన ఆహార పదార్థం చూపించండి. కనుక సంతృప్తి కలగ చేసే ఆ ఉత్తమమైన ఆహారం దేవుని వాక్యమే తప్ప మరొకటి కాదు. గనుక డబ్బులు ఇస్తే దేనికి ఖర్చు పెట్టాలి? డబ్బులు దేనికి ఖర్చు పెట్టాలి? సంతృప్తి కలగజేసి ఈ వాక్యం. తిమోతికి రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం చదువుదాం. రెండవ తిమోతి మొదటి అధ్యాయము 13వ వచనం, 13-14 కలిపి చదువుదాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై, పౌలు తిమోతితో అంటున్నాడు, నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణము, హితవాక్య ప్రమాణమును గైకొనుము, నీకప్పగింపబడిన ఆ మంచి పదార్థం. నేను నీకు వాక్యం అప్పగిస్తున్నాను తిమోతి, నువ్వు నా వలన వినిన వాక్యం, అది నీకు అప్పగించాను, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థం. ఏమప్పగించాడు ఇంతకీ? బిర్యానీయా, చికెనా, మటనా, ఫిషా? ఏది అప్పగించాడు? వాక్యం. ఆ అప్పగించబడిన వాక్యాన్ని ఏమంటున్నాడు? మంచి పదార్థం అన్నాడు. అది మంచి పదార్థం. మంచి అనే పదం వాడవలసిన పదార్థం ఒకటే ఉంది ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద, అదే దేవుని వాక్యం. గనుక ఇప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక, క్షమించండి, గలతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనానికి వద్దాం. గలతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యాలి అన్నాడు. అంటే మంచి పదార్థం ఏది? వాక్యం. వాక్యము మంచి పదార్థం, ఓకే అండి, అర్థమైంది. వాక్యోపదేశం చేసేవాడికి వాక్యోపదేశం పొందేవాడు ఎలా ఇస్తాడండి? అది ప్రశ్నే. ఆయన దగ్గరే చాలా బోల్డ్ అంత వాక్యం ఉంది కదండి. వాక్యం మంచి పదార్థం అయితే ఆయన దగ్గరే, బోధకుడి దగ్గరే చాలా వాక్యం ఉంది, ఆయనే మాకిస్తుంటే మళ్ళీ దాంట్లో మేము మంచి పదార్థంలో భాగం ఇవ్వడం అంటే అర్థమేంటి? అంటే ఆయన చెప్పిన దాంట్లో షార్ట్ మెసేజ్ 2 నిమిషాలు కట్ చేసి తిరిగి ఆయనకే పంపుదాం? కొంతమంది అయ్యే చేస్తుంటారు, మా మెసేజ్లో కట్ చేసి మాకే పెడుతుంటారు. అంటే మంచి పదార్థాల్లో భాగం అంటే మేము చెప్పిన మెసేజ్లో తిరిగి కట్ చేసి మాకు పెట్టమనే కాదండి. మంచి పదార్థం అంటే వాక్యము, వాక్య సంబంధమైన ప్రతి కార్యము, వీటిని మంచి పదార్థాలు అంటున్నాడు. అక్కడ పుట్నోట్లో ఒక మాట ఉందో చూడండి, మంచి పదార్థం అనగానే ఒకటే అనిచ్చి అక్కడ భాగమియ్యవలెను అన్నది చూసా? భాగమియ్యవలెను. భాగమియ్యాలి అంటే నువ్వు వండుకున్న దాంట్లో ఒక భాగం తీసివ్వాలని కాదు, భాగమియ్యాలి అంటే నువ్వెన్న వాక్యంలోంచి ఒక ముక్క కట్ చేసి ఇవ్వాలని కాదు. కింద పుట్నోట్లో ఇచ్చాడు చూడండి, వాక్యోపదేశం పొందువాడు సమస్త వాక్య విషయములలో సద్దంటే సత్యం కదా, సద్దంటే ఏంటి? సత్యం. సత్య విషయములు అంటే సద్విషయాలు. సమస్త వాక్య విషయములలో బోధించువానితో పాలివాడై ఉండాలి. భాగం ఇవ్వాలి అంటే నువ్వు వండుకున్నదో కాదు, నీ కొండలోంది కాదు, నువ్వే భాగం అవ్వాలి. అది భాగమియ్యాలి అంటే నీ బ్రతుకులో వాక్యోపదేశకుడి పనిలో నువ్వు ఒక భాగమీ. నీ సమయం ఇవ్వు, నీ డబ్బు ఇవ్వు, నీ జీవితం ఇవ్వు. చెప్పాలంటే బోధకుడు చేసే సద్విషయ కార్యములు ఉన్నాయే, సమస్త సద్విషయాలు, అందులో నువ్వు భాగం అవ్వాలి. నువ్వు వండుకున్న దాంట్లో భాగం ఇవ్వడం కాదు ఇక్కడ చెప్పింది, నువ్వు సేవకుడితో భాగం అవ్వాలి, నువ్వు పార్ట్ అవ్వాలి. నా భార్య నాలో సగం అంటావు, రైటే, కానీ నువ్వు దేనిలో భాగం అవ్వాలో తెలుసా? దేవుని పనిలో భాగం అవ్వాలి.
చాలామంది పెళ్లి చేసినప్పుడు అబ్బో నేను ఈ పెళ్లిలో ఒక భాగస్వామినండి, నేను ఈ బాధ్యతల్లో ఒక భాగస్వామినండి. చూసారా, పెళ్ళేదో దేవుడు రాసిపెట్టి ఈ ఇందులో నువ్వే చేయాలన్నట్టుగా బంధువులు చుట్టాలు వీళ్ళంతా ఎలా పూలు వేసుకుంటారు చూడండి పనిని. సేవకుడికి ఉన్న బాధ్యత ఏంటో తెలుసండి, సర్వలోకానికి వెళ్ళాలి. ఎక్కడ దేవుని ఆత్మలు ఉన్నాయి, ఎక్కడ చిక్కుబడిపోయిన ఆత్మలు ఉన్నాయి, వాటిని కాపాడాలి. ఆ కాపాడే పని కోసం సేవకుడు చాలా ప్రయాసపడుతుంటాడండి, చాలా ఖర్చు పెడతాడు. ఏమండి, ఇదిగో మీటింగ్లకి ఖర్చులు ఖర్చులు అయిపోతున్నాయి, పాటలకి ఖర్చు అయిపోతుంది, మ్యూజిక్కి రాయడానికి, ఏమంటే సింగర్కి, స్టూడియోకి, మ్యూజిక్ డైరెక్టర్కి ఖర్చు అయిపోతుంది. ఇక్కడ 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 మీటింగ్ అయిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్ళాలి, ప్రొజెక్టర్ కార్యక్రమం వేయాలి, సువార్త కరపత్రాలు తీసుకెళ్ళాలి, పంచాలి. ఇవన్నీ సేవకుడు ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా? మీరు అనుకుంటారు మా పని నుండి ఆదివారం వచ్చి కనబడి వెళ్ళిపోవటం. మరి సువార్త కార్యక్రమాలు అది ఆయన పని, ఆయన పని మీ పని కాదా? సమస్త సద్విషయంలో మీరేమవ్వాలి? భాగం, మీరే భాగం అవ్వాలి. మీ జీవితంలో భాగం అవ్వాలి మీరు ఈ పనిలో. సద్విషయములు, సద్విషయములు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3 చదవండి. సహకారుల పాత్ర ఎలా ఉండాలో చెప్తున్నాడు. మీరంతా సహకారులే, సేవకుడితో మీరు భాగం అవ్వాలి, సహకారులు అవ్వాలి. వాక్యోపదేశం పొందే వాళ్ళంతా భాగస్థులే అంటే సహకారులు మీరు. 3 ఫిలిప్పి పత్రిక 3:3 మొదటి దినము నుండి ఇప్పటి వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారు, సమస్త సద్విషయంలో పాలివారు. ఈ మొక్కను తీసుకెళ్ళిపోయి మంచి భాగం, మంచి పదార్థం, మంచి పదార్థం అని గందరగోళం చేశారండి వాక్యాలు. ఏమండి, చక్కగా ఎవరైనా చేసి పెట్టే తల్లులు ఉన్నారంటే ప్రసంగంలో 10 పొగుడతాడు. పలానా సువార్తమ్మ, బబ్బబ్బబ్బబ్బ అమ్మ, కోడి కూర వండితే నువ్వే వండాలంటాడట. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని మరి తినమరిగాడు ఏం చేస్తాడు? పొగుడుతుంటాడు. పొగిడితే కదా వచ్చేది. ఒక పాస్టర్ గారు అంటున్నారంటలేండి, ఇంకో కృష్ణా జిల్లాలో పాపం ఒక సేవకురాలు, ఒక విశ్వాసురాలు, ఇద్దరు ముగ్గురు సేవకులను ఇంటికి పిలిచి భోజనం ఏర్పాటు చేసింది. పాపం ఆమె పేదరాలు, విధరాలు కాదు కానీ పేద స్త్రీ. అందరికీ కోడిగుడ్డ వండి పెట్టిందట. వాళ్ళల్లో ఒక ఆయన అంటున్నాడట, ఈ కోడిగుడ్డ అనేసరికి కొంచెం గుడ్డిలో మెల్లనుకున్నారేమో కొంతమంది తింటున్నారు, మరి పప్పు వేయలేదు కదా. ఒక ఆయన అంటున్నాడట, ఏమమ్మా కోడిగుడ్డు పెట్టావు కానీ వాళ్ళ అమ్మేది అన్నాడంట. వాళ్ళ అమ్మేవరు? కోడి. ఇంకా నయ్యం, వీళ్ళ ఆయనేడి అని అడుగుతాడేమో. కోడిని పెడితే వీళ్ళ ఆయనేడి? చూసారు ఎలా తయారయ్యారు అంటే మంచి పదార్థం పెట్టాలి కదా. ఆ రుబాబ్ అంటారు దీన్ని. దీన్ని ఏమంటారు? అడుక్కునేవాడు కూడా రుబాబ్ ఏంటి ఇద్దాను మటన్ ఏదని అడిగాడు అనుకోండి, వాడికి రాత్రి వేసిన రాత్రి వండింది వేసారనుకోండి, నువ్వేమో మటన్ తెచ్చుకున్నావు ఆదివారం ఈరోజు, అది తెచ్చిన మునుసులు తీసుకురాను అనుకోండి, అప్పుడు మీరు అటు తన్ని తగలేస్తారు. ఎలా తయారయ్యారంటే మంచి భాగం, మంచి పదార్థం అంటే తిండా. సువార్త విషయంలో ఇప్పటి వరకు, మొదటి దినం నుండి ఇప్పటి వరకు మీరు నాతో పాలివారయ్యుండుటను చూసి మీలో ఈ సత్క్రియ. ఇది సత్క్రియ అంటే ఏంటి? సేవకుడు చేసే పనిని తను కూడా భుజాన వేసుకోవటం, ఇది సత్క్రియ. ఇది సత్క్రియ. మాకండి ఉద్యోగాలు ఉన్నాయండి, మాకండి వ్యాపారాలు ఉన్నాయండి, మాకు పనులు ఉన్నాయండి. చాలామంది అంటుంటారు, ఏంటి మీరు ఎందుకు రావట్లేదంటే మాకు పనులు ఉన్నాయండి. అంటే ఏ పని పాట లేనివాడు సేవకుడు అనుకుంటున్నారా? కొంతమంది దృష్టిలో అలాగే ఉంది, ఏ ఉద్యోగం దొరక్క, ఏ పని దొరక్క పాస్టర్ అయ్యాడని మీరు అనుకుంటున్నారేమో. నేను బీఎడ్ చేసి టీచర్ అవ్వాలి, దేవుడు పిలిచాడని అది వదిలేసి వచ్చేసాను. మీరేమనుకుంటున్నారు? సేవకుడు అంటే బ్రతకటం తెలియక లేదో బ్రతుకు తెరువు లేక. అలాంటి వాళ్ళు ఉన్నారు లోకంలో, వాళ్ళే మంచి భాగం అంటే భోజనం, చికెన్ బిర్యానీ అనేవాళ్ళు అందరూ ఆ బ్యాచ్. కానీ వాక్యం చెప్పే బైబిల్ ఒపీనియన్ అలాంటి బ్యాచ్ లేరండి. లక్షల రూపాయల జీతాన్ని కూడా వదిలేసి దేవుని సేవలో ఉండేవాళ్ళే ఉంటారు. కనుక సేవకుడు అంటే ఏ పని లేక ఇక్కడ ఉన్నాడని మీరు అనుకుంటే పొరపాటు. మీరు ఖచ్చితంగా దేవుని పనిలో సేవకుడితో పాటు కదలండి. సువార్తకు వెళ్ళాలి, నువ్వు కదులు, ఖర్చు ఉంది, నువ్వు పెట్టు. పాలివాడ బాబు
సువార్త విషయంలో నాతో పాలివారై ఉన్నారు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు వెరీ గుడ్, ఇప్పుడా బాగా చేశారు, కష్టపడ్డారు, ఇంకా పర్వాలేదు, నేనే చూసుకుంటాను అన్నాడా? యేసుక్రీస్తు దినము వరకు దానిని మీరు కొనసాగిస్తారని నమ్ముతున్నాను అన్నాడు. మీరు యేసుక్రీస్తు వచ్చినంత వరకు దీన్ని ఏం చేయాలి? కొనసాగించండి. అంటే సువార్త పనిలో సేవకుడు ఎంత కష్టపడుతున్నాడో చూడు. ఆయన 100 రూపాయలు పెట్టాడు, నువ్వు కనీసం 50 రూపాయలు పెట్టు. ఆయన 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడా? నువ్వు 10 సార్లు వెళ్ళకపోయినా కనీసం 2 సార్లు అయినా ఆయనతో వెళ్ళు, పనిచేయి, కష్టపడు. ఆత్మల రక్షణ పనిలో నీ సేవకుడికి నువ్వు ఎంత భాగం ఇస్తున్నావు, ఎంత భాగం ఇస్తున్నావు? దశంభాగం ఇచ్చేసి చేతులు దులుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ దశంభాగంతో ఎవరినూ మెప్పించలేవు, నువ్వే ఒక భాగం అవ్వాలి. ఇక నీకున్నటువంటి బాధ్యత ఏంటో చూస్తారా హెబ్రీ పత్రిక. సేవకులుగా వారికున్న బాధ్యత, ఆత్మల రక్షణ పనిలో ప్రతి నిత్యం అహర్నిశలు కష్టపడుతుంటే విశ్వాసులుగా ఉన్న వారికి ఉన్న బాధ్యత, సహకారుల పాత్ర ఏంటో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడడం మానకండి, సమాజంగా కూడడం మానకండి. ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యంలో వచ్చిన విపరీత ధోరణులలో ఒకటి ఏంటంటే లైవ్లు చాలా వస్తున్నాయండి, మేము ఇంట్లో ఉండి వాక్యం వింటున్నాం. అంటే ఇక్కడికి రావడం కేవలం వాక్యం వినడానికి మాత్రమే అనుకునే వాళ్ళు బయట క్రైస్తవుల్లో ఏమో కానీ మన సంఘాల్లో ఎక్కువయ్యారండి, మన సంఘాల్లో ఎక్కువయ్యారు. ఈరోజు ఆదివారం ఎవరు వస్తున్నారు అని అడుగుతున్నారు, సంతోషాన్ని రావట్లేదు, అయితే మేము రావండి. ఎందుకు? సంతోషాన్ని వస్తే మంచి వాక్యం చెప్తారు, సంతోషం లేకపోతే ఆ ప్రిన్సిపల్ సరిగ్గా చెప్పలేడు కదండి. అంటే వాక్యం వినడానికి మాత్రమే సంఘానికి రమ్మని బైబిల్లో ఎక్కడైనా ఉందా? అలా అనుకున్నారు కనుకనే అక్కడికి వెళ్ళేది వినడానికే కదా, ఇంట్లో ఉన్నా కూడా వస్తుంది కదా వినడానికే. వినడానికని ఎవడు చెప్పాడు నీకు? వినడానికి అని ఎవడు చెప్పాడు? వినడం మాత్రమే పనా? అలా అనుకున్నారు కనుకనే ఇంట్లో కూర్చొని లైవ్ చూసుకొని భార్య భర్త పిల్లలు రొట్టె ద్రాక్షారసం వాళ్లే విరుచుకుని వాళ్లే ఇచ్చుకుని వాళ్లే తిని దొన్నపోతుల్లో పడుకుంటున్నారట. వండుకున్నది తిని రాడా సంఘానికి? రావట్లేదు మనిషిడు. ఎందుకు? ఇక్కడికి వచ్చేది వాక్యం వినడానికి మాత్రమే అనే ఒక తప్పుడు భావన పడిపోయింది కనుక మొండిగా. అలాంటి వాళ్ళందరూ మార్చుకోండి. ఇక్కడికి రావడం వెనక ఒక కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. సమాజంగా కూడుట మానవద్దు అన్నాడంటే అది ఎంత ప్రాముఖ్యమైందో, దాని వెనక ఎంత పని ఉందో, ఎంత అవసరమో. దేవుడు ఎంత అవసరం ఉంటే ఆ మాట చెప్పాడు. ఏ ఆయనకు తెలియదా? భవిష్యత్తులో అండి లైవ్లు వస్తాయండి, సోషల్ మీడియా వస్తుందండి, ఎవరింట్లో వాళ్ళు విని వాక్యం వినేయొచ్చు అండి. ఆయనకు తెలీదా? ఇది తెలుసా తెలీదా? ఇది రాయించాడంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఎంత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఎంత సోషల్ మీడియా వచ్చినా ఎంత నెట్వర్క్ వచ్చినా నువ్వు సమాజంగా కూడవలసిందే. ఎందుకు ఈ మాట చెప్పాడంటే తర్వాత మాటలు చదవండి. అలా సమాజంగా కూడడం వలన మనం ఎలా 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 కట్టబడతాం, ఎలా ఇంప్రూవ్ అవుతాం, సమాజంగా కూడడం వల్ల మనలో జరిగేటువంటి ఆ ఉన్నతమైన మార్పు ఏంటి, సమాజంగా కూడకపోతే మనం కోల్పోయే ఆ భయంకరమైన ఆ నష్టపోయేదేంటో చూడండి. కోల్పోయే ఏం కోల్పోతామో చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరిని ఒకడు హెచ్చరించుచు. సమాజంగా కూడినప్పుడు ఏం జరగలట, ఏం జరుగుతుందట? సంఘం అంటే ఏమనుకుంటున్నారండి? మనం పరలోకం వెళ్ళడానికి మనల్ని మనం మార్చుకుంటున్న ఒక చక్కటి ఏమంటారు ఫ్యాక్టరీ అండి, ఇది కర్మాగారం అండి, ఇది ఏమండి ఒక నిర్మాణం అండి. ఇక్కడ మీరు ఎందుకు వస్తున్నారు తెలుసా? పరలోకానికి అర్హులుగా మార్చబడుతున్నారు. ఒకరిని ఒకడు హెచ్చరించడం అనేది ఇక్కడ జరగాలి. సేవకుడు విశ్వాసిని హెచ్చరించాలి, విశ్వాసులుగా మీరు కూడా మీ పక్కన ఉన్న వాళ్ళని హెచ్చరించాలి. ఏమండి నా ముఖం మీద ఉన్నటువంటి మచ్చ నాకు కనపడదండి, కళ్ళు ఈ ముఖంలోనే ఉన్నాయి, కానీ ఈ ముఖం మీద కంటి కింద ఏముంది? కంటికి కనబడదు. కంటి కింద ఉన్న మచ్చ కంటికి కనబడదు, ఎవరు చెప్పాలి? అయితే అద్దం ముందు నిలబడాలి, లేదంటే ఎదుటి మనిషి చెప్పాలి. శరీరం మీద ముఖం మీద ఉన్న మచ్చ అద్దం ముందు చూసుకున్నా కనపడుతుంది, కానీ మన మనసులో ఉన్న మచ్చ
మనకు కనపడదండి. ఎందుకంటే మన హృదయం ఎలాంటిదో తెలుసా? సూపరం. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదంటే ఎయిడ్స్ కంటే కరోనా కంటే ఘోరమైనది ఏంటో తెలుసా? కరోనా కంటే ఘోరమైన వ్యాధి మనలో పెట్టుకొని హ్యాపీగా తిరుగుతుంటాం. ఒకడంటాడు, నా మనసుకి ఏది చెబితే, నా మనసు నాకు ఏది చెబితే అదే వింటా అంటాడు. కుళ్ళిపోయిన ఘోరమైన రోగ్రస్తుడు. నేను ఎవ్వడి మాట విను, నా మనసు ఏది చెబితే అదే చేస్తా, నాకేది తోస్తే అదే చేస్తా. ఆడంత రోగిష్టి ఇంకోటి లేడని అర్థం. నీ మనసు నిన్ను ఎప్పుడు ఏమంటుందో తెలుసా? నువ్వు సూపరహ. వాళ్ళందరూ ఇదే వాళ్ళందరూ ఒక జలసీతో నిన్ను అలా అంటున్నారు కానీ నువ్వు సూపర్, నువ్వు సూపర్. పట్టించుకోమాక, నువ్వు చెడిపోతున్నా, నిన్ను మోసం చేసేది నీ మనసు. నువ్వు బాగున్నావు, నువ్వు బాగున్నావు అవతల. అప్పుడు నీకు ఏమనిపిస్తుందో తెలుసు? అవతల వాడు నిన్ను ఇలా అంటున్నాడంటే జలసి ఫీల్ అవుతున్నాడు అని మళ్ళీ ఇదే నిన్ను మోసం చేస్తుంది. పట్టించుకోకు. అది జలసి వాడికి, అసూయ వాడికి. నువ్వు డెవలప్ అవుతున్నావని, నువ్వు గొప్పవాడు అయిపోతున్నావని వాడు అసూయతో చెప్తున్నాడు. కానీ అదేమి లేదు, నువ్వేం పట్టించుకోకు. తప్పండి, నేను మంచివాడినో కాదో నా మనసు నాకు చెప్పకూడదు. ఎవరు చెప్పాలి? నా మనసులో నాలో లోపం నాకు కనపడదు, అలాగే మీలో లోపం మీకు కనపడదు. పక్కవాడు, మీ పక్కవాడు మిమ్మల్ని చూసి సరిచేయాలంటే ఆ అవకాశం ఒకే ఒక్క చోట ఉంది. ఎక్కడుంది? సంఘంలో ఉంది. అది సంఘంలో ఉంది, నువ్వు అక్కడికి రావాల్సింది. అందుకే కనుక సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? చూడండి ఒకసారి, ఒకరినొకరు హెచ్చరించుకోండి. మీ వాళ్ళని చూడండి, మిమ్మల్ని కూడా వాళ్ళు. నాలో ఏమైనా ఆయాసకరమైంది, నాలో ఏమైనా తప్పుగా తోస్తున్నది, ప్రభువుకి వాక్యానికి విరుద్ధమైంది, బ్రదర్ నాలో ఏమైనా కనపడుతుంది, నేను చెప్పండి అని ఎప్పుడైనా అడిగారా పక్కన వాళ్ళని? పొరపాటు నాలుగు చెప్పారంటే ముందు నీది నువ్వు చూసుకో. ఎట్లా తయారయ్యామేంటండి మనం? ముందు నీది నువ్వు చూసుకో, తర్వాత నాకు చెబుదు. కానీ తప్పు, రివర్స్లో వెళ్తున్నాం మనం. నాలో ఏమైనా దేవునికి వాక్యానికి సంఘానికి ఆయాసకరమైన ఉందా చెప్పండి బ్రదర్ అని అడగండి. వాళ్ళు ఒకవేళ హెచ్చరించారా, తీసుకోండి. అప్పుడు మీరు బాగుపడతారు. సంఘంగా కూడవలసినప్పుడు చేయాల్సిన పని ఏంటండి? ఏ క్రైస్తవుడైనా చెప్పాడండి, సంఘంగా కూడినప్పుడు మనం పాట పాడాలి అన్నాడు, సంఘంగా కూడినప్పుడు మనం ప్రార్థించాలి అన్నాడు, సంఘంగా కూడినప్పుడు మనం స్తుతించాలి అన్నాడు, సంఘంగా కూడినప్పుడు కానుకివ్వాలన్నాడు, సంఘంగా కూడినప్పుడు ఆరాధించాలన్నాడు, సంఘంగా కూడినప్పుడు ఇదిగో ఒక అరగంట టైం ఇస్తాను, ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఎవరి లోపాలు? వీళ్ళ లోపాలు వాళ్ళకి చెప్పండి, వాళ్ళ లోపాలు వీళ్ళకి చెప్పండి. మీరు సరేవండి అని ఒక అరగంట టైం ఏ చర్చిలో ఏ ఏ సేవకుడు ఆయన ఇస్తున్నాడా? ఇస్తున్నాడా? వాళ్ళు సరి చేసుకోవడం కాదు, వాక్యంతో సేవకుడు సరి చేస్తేనే సంఘం వదిలి వెళ్ళిపోతారు. ఈరోజు వాక్యం నన్నే టార్గెట్ చేసి చెప్పాడు. మరి ఎవరిని టార్గెట్ చేయాలి? గోడలనా? ఎలా ఉంటుందంటే, జ్వరం వచ్చినోడికి టైఫాయిడ్, టైఫాయిడ్ వచ్చినోడికి ఇంజక్షన్ ఇవ్వాలి. ఇంజక్షన్ నాకెందుకు ఇచ్చావంటే, నీకు కాకపోతే నర్సుకి ఇవ్వమంట? రోగం ఉంది నీకేరా, పడవలసింది నీకే. పక్కన నర్సు ఉన్నాడని నర్సు పడుతారా? రోగం ఎవడుకుంటే అడుగు పడుతారు. వాక్యం అనేది మందు, ఈ మందు ఎవరికి వేయాలి? రోగం ఉంది నీకు, మరి నిన్ను చూసే చెప్పాలి. ఎవరిని చూసి చెప్పాలి? ఎవరినికో చెప్పడానికి ఈ వాక్యం? సేవకుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ వాక్యం చూపించి చెప్పాలి. టార్గెట్ ప్రసంగాలు చేయకండి అన్నాడు ఒక ఆయన. కొంతమంది ఏదో ఎదుటి వాళ్ళను పొడవాలనే కోణంలో చేస్తారు, అది వేరు. ఎదుటివాడిని తప్పు పట్టుకోవడానికే ప్రసంగం చేసేవాళ్ళు ఉన్నారు, అది నేను కూడా చెప్తున్నాను, చేయకండి. కానీ ఒక తండ్రి తన పిల్లలలో ఉన్న తప్పులను సరిచేయటానికి చేస్తాడే, అలా ప్రతి ఒక్కరి గురించి చెప్పండి. వాళ్ళకి చెప్పండి, సంఘంలో ఏమైనా లోపాలు ఉంటే ప్రసంగం చెప్పండి. అసలు సంఘంగా కూడవలసింది ఎందుకు? ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి. హెచ్చరికలు లేకుండా చేస్తారండి. మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని చూపించే వాక్యం చెప్తున్నారు, ఈ వాళ్ళు ఎక్కడ పోతారని ఈనాది మానేయటం. మానేయకూడదు. ఈ సంఘంలో ఆయస్కరమైంది ఎవరిలోనో చూసావా? వాక్యం నుంచి చెప్పు అమ్మ, కొంతమంది ఎలా ఉన్నారు సరి చేసుకోండి. నీకు ఇంకా సమర్థత ఉందా వా సంఘాన్ని పట్టు, సంఘంపై పట్టు ఉందా? అయితే అందరి ముందు లేపి అందరూ భయపడినట్లుగా అందరు ఎదుట వారిని ఏం చేయమన్నాడు? అది సేవకుడికి ఉండవలసిన లెవెల్. సేవకుడికి దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే అందరి ముందు నిలబెట్టి అతని తప్పుని ఖండించమన్నాడు. అందరు భయపడాలి. మనవాళ్ళు శాతగానళ్ళు అయిపోయారు, సంఘం మీద పట్టలేదు. అలాగద్దీస్తే ఎక్కడ పోతారో అని వీళ్ళు భయపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఉంటే ఎంత, పోతే ఎంత? ఉన్న ఉపయోగం లేదు, నీకేం పర్లోకం రాదు.
కనుక సేవకుడికి ఉండవలసినటువంటి అంత బలం ఎంతో తెలుసా? హెచ్చరించాలి. సేవకుడే కాదు, మీరు కూడా మీ పక్కన ఉన్న వాళ్ళని హెచ్చరించండి. మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని హెచ్చరిస్తే స్వీకరించండి. అలా స్వీకరిస్తేనే మీరు సరిచేయబడతారు. అలా సరిచేయబడితేనే పరలోకానికి అర్హులు అవుతారు. ఇంకో మాట చదవండి, అదే హెబ్రీ పత్రిక 10:24, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కోట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఇప్పుడు మీరు ప్రభు యొక్క రాకడ సమీపిస్తున్నదని చూస్తున్నారా చూడలేదా? చూస్తున్నారా చూడటం లేదా? ఏమంటే యేసు ప్రభు రాకడ దగ్గరగా ఉందా ఇంకా దూరంగా ఉందా? మరి చూస్తుంటే మీరేం చేయాలి? రోజు చర్చికి వచ్చేయాలి. ఒకప్పుడు కనీసం వారంలో 3 సార్లు వచ్చేవాడు, ఈసారి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకరోజు కనపడడానికి కూడా చాలా కష్టంగా కనపడుతున్నాడు. మనం గతంలో మీటింగ్లు ఎన్ని మీటింగ్లు అన్ని మీటింగ్లుగా కనపడుతుంది ఈ సహోదరి, ఈ సహోదరుడు ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక మీటింగ్కి కనపడుతుంది. ఆ దినం సమీపించిన కొలది ఎక్కువగా సమాజంగా కూడమంటే తగ్గిపోతుంది. ఏంటి, మనం రివర్స్లో వెళుతున్నాం, మన ఆత్మ రివర్స్లో వెళుతుంది. ఏది ఎక్కువ మీటింగ్లు ఏవి? ఎక్కువ మీటింగుల్లోని భాగం ఏది? సంఘంలో ఒకరోజు రావడం ఏంటి? వారానికి 6 రోజులు ఎందుకు రావట్లేదు? సమాజంగా కూడటం మానకండి. ఆ దినము సమీపించుట చూచిన కొలది ఇంకా పెంచండి. వారానికి 1 రోజు వస్తున్నావా? 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, అసలు రోజు సంఘంతో ఉండిపో, నువ్వు సేఫ్గా ఉంటావు. ఇంకా ఏమన్నాడు చదవండి, ఇంతకీ సంఘముగా నిన్ను కూడమనడంలో మరొక కారణం ఏంటో తెలుసా? ప్రేమ చూపడానికి. మిమ్మల్ని సమాజంగా కూడమంది ఎందుకంటే ప్రేమ చూపడానికి అమ్మ, ప్రేమ చూపడానిక. ఎవరికి? సంఘానికి. మీలో ప్రేమను డెవలప్ చేయాలి. ప్రేమను డెవలప్ చేయాలంటే మీరు సంఘంగా కూడాలి, సంఘంతో కలవాలి. ఏమో మాలో ప్రేమ లేదని ఎందుకు అనుకుంటున్నారండి? మాలో చాలా ప్రేమ ఉంది. మీరు ఎవరిని ప్రేమిస్తారు? మీ భర్తను ప్రేమిస్తారు, మీ పిల్లల్ని ప్రేమిస్తారు, మహా అయితే మీ తల్లిదండ్రులు ప్రేమిస్తారు, ఇంకొంచెం మంచి వాళ్ళు అయితే అత్తమామలు ప్రేమిస్తారు, మీ కుటుంబాన్ని మీరు ప్రేమిస్తారు కాదనడం లేదు. మీరే కాదు, వాళ్ళ కుటుంబాన్ని బిన్ లాడెన్ కూడా ప్రేమిస్తాడు, ఫ్యాక్షనిస్ట్ కూడా ప్రేమిస్తాడు, కత్తులు తీసుకుని వేటాడి వేటాడి నరుకుతాడే, వాడికి కూడా వాళ్ళ భార్య అంటే ఇష్టం, తల్లిదండ్రులు అంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం, అత్తమామలు అంటే ఇష్టం. బైబిల్ పట్టుకొని వచ్చే నీకు తల్లిదండ్రులు అంటే ఇష్టం, అత్తమామలు అంటే ఇష్టం, భార్య అంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం, ఏంటి ఆడికి నీకు తేడా? మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన ఎడల మీరు ఎక్కువ చేయించున్నదేంటి? లోకంలో ఉన్నటువంటి రౌడీలు, గోండాలు, కేడీలు ఏమండి, వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. క్రైస్తవుడైనందుకు నీ ప్రేమ పరిధి పెరగాలి. ఇక్కడ చూసావు 100 మంది ఉన్నారు, నీ ప్రేమను కుటుంబానికి మాత్రమే పెంచావు, పంచావు, కుటుంబానికి పంచావు. లోకంలో అందరూ పంచుతున్నారు, దేవుణ్ణి నమ్మనోడు కూడా కుటుంబానికే పంచుతున్నారు. ఇంకా నీకంటే బాగా పంచేవాళ్ళు ఉన్నారు. దేవుళ్ళలోకి వచ్చి కూడా మనలో చాలామంది ఎలా ఉంటారంటే, ఒక సహోదరు అంటుందండి, బాప్తిజం తీసుకొని ప్రతి ఆదివారం మాత్రం తెల్లచీర కట్టుకొని కొంగేసుకొని ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తుంది. వాళ్ళ అత్తతో గొడవ పడి అంటుంది, నువ్వు చస్తే నేను కన్నీటి పొట్టు కూడా రాల్చనే అంటుంది. ఎవరు? క్రైస్తవ భక్తురాలు. ఇంకా నీకంటే లోకంలో వాళ్ళు బెటర్కుంటారు. కనుక నువ్వు ఇక్కడికి ఎందుకు రావాలో తెలుసా? ఒక్కసారి చూడు, 100 మంది, ఈ 100 మందిని ప్రేమించేంత గొప్ప గుణం నీలో ఉందా ఒకసారి ఆలోచించు. ఆదివారం పక్కన ఎవరు వచ్చి కూర్చున్నారో తెలియదు, వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళు ఇంట్లో తింటున్నారో తినడం లేదో పట్టించుకో, వాళ్ళ కష్టాలు కన్నీళ్ళేంటో పట్టించుకో, పోనీ వాళ్ళు వాక్యం ఎంత డెవలప్ అయ్యారో తెలియదు, వాళ్ళు వాక్యంతో ఎదుగుతున్నారు లేదు, ఇవేవి పట్టించుకోకుండా నీ పని నువ్వు చూసుకొని వెళ్ళిపోతున్నావే. ఎప్పుడైనా పక్కన ఉన్న సహోదరుని చూసావా? పక్కనున్న సహోదరుని చూసావా? నీ ప్రేమ వాళ్ళకు పంచగలుగుతున్నావా? లేదు. పైగా ఏమున్న చోట నేను కూర్చోనని ఆ అటు కూర్చుంటూ నువ్వు చిటు కూర్చుంటావు. ఎందుకు సంఘానికి రమ్మన్నాడు తెలుసా? నీలో ప్రేమ అనే గుణం పెరగాలి. ఎందుకంటే దేవుడిగా మారిన వాడికే పరలోకం, యేసుప్రభు చెప్పాడు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమవుతుంది పరలోకం వెళ్ళడం. దేవుడికి సాధ్యం అంటే నువ్వు దేవుడిగా మారితేనే. దేవుడిగా మారాలంటే ప్రేమగా మారాలి, నువ్వు నిలువెత్తు ప్రేమగా. దేవుడెవరు? దేవుడు ప్రేమ స్వరూపి. ఇప్పుడు నువ్వెలా మారాలి?
ప్రేమ స్వరూపిగా మారితేనే పరలోకం. నిన్ను అసలు ఇక్కడ ఎందుకు రమ్మన్నాడు తెలుసా? ఎప్పుడు ఎక్కువగా కలుస్తుంటేనేనండి ప్రేమ అనేది, మనుషుల మధ్య ప్రేమ బంధం ఏర్పడుతుంది. నిన్ననే చెప్పాను, ఏమండి ప్రారంభంలో అయితే మాకు పని తక్కువగా ఉండేది, వచ్చి ఒకరోజు రెండు రోజులు ఉండిపోవడానికి అవకాశం ఉండేది. నేను సాధారణమైన ఒక లెక్చరర్గా ఉన్నప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రెండు రోజులు ఉండి వాళ్ళతో ఒక ఒక కుటుంబీకుల్లాగా బంధం ఏర్పడేది. కానీ ఇప్పుడు పని బాగా పెరిగిపోయిందండి, పని బాగా పెరిగింది. ఈరోజు వచ్చామంటే మీటింగ్ ముగించుకొని నైట్ ప్రయాణం, చాలా బాధపడుతుంటానండి. ఎందుకంటే ఆ సంఘస్థులతో ఆ విశ్వాసులతో బంధం ఏర్పడటం లేదు. ఇప్పుడు రావడం వెళ్ళిపోవడం, రావడం వెళ్ళిపోవడం, రావడం వెళ్ళిపోవడం. కానీ ప్రారంభంలో కుటుంబంలో, ఒక కుటుంబంలో బంధం ఏర్పడాలంటే తరచుగా కలవాలి. మిమ్మల్ని ఎందుకు సమాజం కూడమన్నాడు తెలుసా? ఇదిగో వీళ్ళంతా పరలోకం, నీతో పాటు పరలోకంలో ఉండాలి, నీతో పాటు పరలోకంలో ఉండాలి. ఒక కంపెనీలో కలిసి పనిచేయాలనుకున్నప్పుడు పరిచయాలు పెంచుకొని ప్రేమను పంచుకోవా? ఒక ఆఫీసులో పనిచేయాలనుకున్నప్పుడు పరిచయం పెంచుకోవా? ఒకే పరలోకంలో కలిసి ఉండాలనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ 100 మందిని నువ్వు ప్రేమించే గుణం సంపాదించుకుంటేనే నా దగ్గరకు వస్తావు. అందుకే సమాజం ఎందుకు కూడమన్నాడు? ప్రేమ చూపుటకు. ప్రేమ చూపుటకు. ఎవరికి ప్రేమ చూపావు? ఒక పూట భోజనం వండుకొచ్చి పక్క సహోదరికి క్యారేజీ తీసుకొచ్చేప్పుడన్నా? ఎప్పుడైనా? మంచి బట్టలు కట్టుకోక పేదరికలో చూడగానే బట్టలు కట్టుకునే వాళ్ళు, వాళ్ళ బట్టలు చూడగానే అర్థమవుతుంది నలిగిపోయిన ఓ ఏమంటే చీపు బట్టలు చూసి అయ్యో వీళ్ళు పేదవాళ్ళ అయితే ఏమి ఒక చీర కొంటాను అని ఎప్పుడైనా తీసుకొచ్చావా? మాకు తెస్తారులేండి, ఎందుకంటే మేము పెద్దవాళ్ళం కనుక మేము అందరిలో కనబడతాం కనుక అన్నవాళ్ళకి ఇవ్వాలని ఉంటుందని మాకు తెస్తారు, ఇవ్వరని అనట్లేదు. కానీ నేను ఎవరి గురించి చెప్తున్నాను? నీ పక్కనున్న సహోదరుడు సహోదరి. ఎప్పుడైనా ఆలోచించావా? ఇది ప్రేమ విధానం. మాకు ఇవ్వటం లేదని అనట్లేదు, మాకు ఇస్తారు. కానీ నీ పక్కనున్న సహోదరిని సహోదరిని చూస్తున్నావా? ఆలోచించు. నిన్ను ఇక్కడికి రమ్మందే ప్రేమ, నీ ప్రేమ పరిధి స్థాయి పెరగాలి. నువ్వు నిలువెత్తు ప్రేమగా మారితేనే పరలోకం. ఏమన్నాడు? ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పాలి. ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడంటే, నాయన మీరు ఒకరినొకడు సత్కార్యాలు చేయటానికి పురికొల్పండి, పురికొల్పాలి. ఒక విషయం ఆలోచించండి. ఒకనాడు నపుంసకుడు ఏమండి ఇథియోపియా దేశం నుంచి యెరూషలేముకు ఆరాధించడానికి వచ్చాడు. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు యెషయా గ్రంథం చదువుతున్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పును అక్కడ పంపించింది. ఫిలిప్ అడిగాడు, నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని. అప్పుడు నపుంసకుడు ఏమన్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహించగలను. అంటే వాక్యము ఇలా ఉంది, ఇలా అర్థం చేసుకోవాలి అని ఎవడైనా త్రోవ చూపకపోతే మనకు వాక్యం అర్థం చేసుకోవటం కష్టం. ఎవడైనా త్రోవ చూపకపోతే వాక్యం అర్థం చేసుకోవడం ఎలా కష్టమో, ఎవరో ఒకరు పురికొల్పకపోతే దేవుని పనులలో దిగడం కూడా కష్టమే. ఒకరినొకరు పురికొల్పమనే ఆ మాట ఎందుకు రాశాడు తెలుసా? నా మట్టుకు నేను చెప్తున్నాను ఒక ఇన్సిడెంట్. నేను స్టార్టింగ్ 2000 సంవత్సరం వచ్చానండి. అది ఆ కెమెరా దగ్గర కూర్చున్న అబ్బాయిలా ఉండేవాడిని, చాలా చిన్నవాడిని. ఏమండి అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, స్టూడెంట్ని, మా నాన్న వాళ్ళు కూడా పూరు, కాలేజీకి వెళ్ళడం రావడం వెళ్ళి రావడానికి బస్ పాస్ ఒకటి జేబులో, అంతకుమించి ఇంకేం ఉండదు. ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తే మా ఫ్రెండ్స్ ఇప్పించడమే తప్ప టీ కూడా ఏముండేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రిన్సిపాల్ జైపాల్ గారని, పిడుగురాళ్ళ ప్రిన్సిపాల్ మీకు తెలుసు, ఆయన మాకంటే పెద్దోడు. అప్పుడు తమ్ముడు మీటింగ్ చేద్దాం, మీటింగ్ పెట్టు, మీ ఊర్లో మీటింగ్ పెట్టనేవాడు. మా ఊర్లో నేను తప్ప ఇంకెవరు లేరప్పుడు. నేను వెళ్ళడానికి బస్ పాస్ లేకపోతే కాలేజీ మానేసే రకం పరిస్థితి నాది. నేను ఎలా మీటింగ్ పెడతాను ఆశ్చర్యపోయేవాడిని. నా దగ్గర ఏమీ లేవు, అలానే మా నాన్న వాళ్ళ దగ్గర ఏమీ లేవు, ఇచ్చేవాళ్ళు లేరు. కానీ ఆయన మాటి మాటికి మీటింగ్ పెట్టు, మీటింగ్ పెట్టు అంటూ ఉంటే సరే ఆలోచిద్దాం, ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే ఇలా చూడగానే మా ఇంట్లో 3 కోళ్ళు కనిపించాయి. ఆ 3 అమ్మేస్తే 600 వచ్చింది. 600 నా మొదటి మీటింగ్ పెట్టానండి, 6000 కంప్లీట్. మిగతా ఎలా వచ్చాయో ఎలా పోయాయో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని 10ల సంఖ్యలో మీటింగ్లు పెట్టాను. జైశాలి గారితో 5 మీటింగ్లు పెట్టాను. మీటింగ్లు లక్షలు లక్షలు. ఇప్పుడు వెనకాడనండి, భయపడనండి. ఆ రోజు ఏమీ లేని పరిస్థితుల్లో పురుకొల్లిపోయేవాడు ఒకటి లేకపోతే నేను కూడా పనిలోకి దిగలేను.
పురికొల్పాలి. అందుకే సమాజంగా కూడితే ఆ ప్రయోజనం ఉంది కనుక దేవుడేమన్నాడు, నువ్వు ఒంటెద్దు పోకడబోతు ఇంట్లో కూర్చొని ఏకనిరంజనలా ఫీల్ అవ్వకు, సంఘంలోనికి రా, ఎందుకంటే సంఘంలోనికి వస్తే నిన్ను హెచ్చరించేవాడు సరిచేసేవాడు సంఘంలో ఉంటాడు. నువ్వు ప్రేమ చూపాలి, నీ ప్రేమ పరిధి పెరగాలి. అలాగే సత్క్రియలు చేయడానికి ఒకరినొకరు ఏం చేయాలి, స్త్రీలందరూ కూర్చొని అమ్మ ఏం చేస్తున్నారు, సోమ మంగళ బుధ గురువారాలు శనివారాలు వరకు, శనివారం వరకు, ఆదివారం వచ్చేయటం కాదు. మనం ఏం చేద్దాం, ఖాళీగా ఉంటున్నారా, మీరు ఖాళీగా ఉంటున్నారా, అయితే రేపు మంగళవారం అందరూ కలిసి అదిగో పలానా సహోదరింటికి వెళదాం, ఆమెకు ముందే చెప్దాం, అమ్మ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టమని ముందే చెప్దాం, మనం వెళ్ళి వాక్యం చెప్దాం. ఎప్పుడైనా ఆలోచన వచ్చింది ఇది మీకు, రాదు, వచ్చిందా, పురికొల్పుకున్నారా, వెళుతున్నారా, మరి మీకు మీరుగా సేవకుడు చెప్పకుండానే చేయరు. కూర్చుంటే నలుగురు అది మొన్న ఏం చేసిందో తెలుసా, మంచిదనుకున్నాను అట్టాడిదా, అంత మాట అందా నిన్ను ముసలమ్మ ముచ్చట్లో, మిమ్మల్ని కూడమంది ఇటుక, సమాజంగా కూడమంది వీటిక, సత్కార్యములు చేయుటకు ఒకరినొకరు పురికొల్పుకోవాలి. ఒకవేళ నువ్వు సమాజంగా కూడకపోతే నువ్వు దేవుడి కోసం ఏం చేయాల్సి ఉందో కూడా తెలియదు నీకు, ఏంటి విని వదిలేస్తావా, లైవ్ చూసి నువ్వే రొట్టె ద్రాక్షను తీసుకుంటావా, చచ్చి నరకానికి వెళ్తావు, గుర్తుపెట్టుకో. సమాజంగా కూడని వాడు సమాజంలో రానివాడు, సంఘంగా కూడని వాడు పరలోకానికి రాడు, రాసుకోండి. గనుక గృహ నిర్వాహకత్వంలో సేవకుడు ఆత్మలు రక్షించే పనిలో ప్రయాసపడుతుంటాడు. ఎంత ప్రయాసపడతాడు తెలుసా, ఎగ్జామ్స్ రాయించాలని వేల రూపాయలు అప్పులు చేస్తూ ఉండే ఉండండి నేను. ప్రతి సెమినార్కి ఇప్పటికీ 50,000 నాకు ఖర్చు అవ్వాలి, మీకు తెలియదు అది. ఒక మీటింగ్ చేశానంటే నాది 25,000 ఉంటే వాళ్ళు 2,000 పెడతారు, నాది 50,000 ఉంటే వాళ్ళు 10,000 పెడతారు, నాది 100,000 ఉంటే అప్పుడు వాళ్ళు 20,000 దాకా వస్తారు, ముందు నేనే పెట్టాలి. సేవకుడి పరిస్థితి ఇది, నేను అన్నీ అమ్ముకుంటేనే వాళ్ళు కొంచెం జీతం తీయటానికి చూస్తారు, అది పరిస్థితి. సేవకుడు ఎంత ప్రయాసపడుతుంది దేనికో తెలుసా, ప్రభు ప్రధాన కాపరు వచ్చినప్పుడు మెప్పు ఆయన వల్ల పొందాలని. మరి నువ్వేం చేస్తున్నావు, ఆదివారం వచ్చేళ్ళడం అని పని, ఆదివారం వచ్చి వెళ్ళడమా, సమస్త సద్విషయముల్లో సేవకుడితో నువ్వు భాగమవ్వాలి, పాలివాడవ్వాలి, భాగమవ్వాలి. అంతే తప్ప నువ్వు వండుకున్న పాచిపోయిన పప్పులో భాగం వేయటం కాదు. నీ జీతంలో భాగం ఇవ్వు, నీ జీవితంలో భాగం ఇవ్వు, నీ పనిలో భాగం ఇవ్వు, ఆత్మల రక్షణ పనిలో సేవకుడితో ముందుకెళ్ళు. అలాగే సంఘంలో ఉన్న వాళ్ళ బాధ్యత నువ్వు తీసుకో. వాక్యం చెప్తుంది ఆయనే, ఆయన వాక్యం చెప్తున్నప్పుడు కొంతమందికి అర్థమవచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఈరోజు అన్న వాక్యం చెప్పాడు, అర్థమైందా, మళ్ళీ నన్ను ఎక్స్ప్లెయిన్ చేయమంటావా అని ఎవరినైనా అడిగావా, లేదు నీకు అర్థం కాలేదు ఎవరిని నన్ను అడిగి చెప్పించుకున్నావా, లేదు ఒకరి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పొద్దాం అని ఎవరినైనా ప్రేరేపించి సత్కార్యములకు పురికొల్పుకుంటున్నారు ఒకరిలోకరు, మీటింగ్ పెడదామని అన్న చెప్తేనే ముందుకు వస్తారు. అది కూడా అమ్మ మళ్ళీ పెట్టాడు అయ్యా ఈయన మీటింగ్, మళ్ళీ అడుగుతాడు ఇప్పుడు 10,000 ఎట్లా తయారయ్యారు కొంతమంది. నేను కూడా సంఘంలో మీటింగ్ అనేది నేనే అనాలి, ఎవడండో ఏంటి మనం ఈ నెల సెమినార్ చేయట్లేదు అంటే అప్పుడు మొదలు పెడతారు. ఈ సంవత్సరం మనం ఏం చేయాలి, రండి మీటింగ్ పెట్టాలి, మళ్ళీ వాకింగ్ చెప్పి ఒక్కొక్కరిని మోటివేట్ చేసి. సేవకుడికి మాత్రమే పట్టిందా, సేవకుడి బాధ్యతలో మీరు కూడా భాగస్థులు కావాలి, లేకపోతే పరలోకం రాదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవగు మా తండ్రి, ఆత్మల రక్షణ పనిలో గృహ నిర్వాహకత్వంలో నమ్మకమైన వాడుగా సేవకుడు ఉండాలి. ఆ గృహ నిర్వాహకత్వంలో సంఘములోని ప్రతివారు సహకారులై పాలి భాగస్థులు కావాలి. సమాజంగా కూడినప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకొనొచ్చు, ఒకరినొకరు ప్రేమ చూపుకొనొచ్చు, సత్క్రియల యందు పురికొల్పుకొనొచ్చు. మీ నియమాన్ని సంపూర్ణంగా నెరవేర్చు సంఘముగా ఉండాలని మీ పిల్లలకు మీ మాటలతో హెచ్చరిక చేశాను. విని విడిచిపెట్టారు, శాపగ్రస్తులుగా మారతారు. విన్నదాని ప్రకారం ప్రవర్తించి మీ చిత్తాన్ని నెరవేర్చారో ఆ మహాలోకానికి వారసులవుతారు. మీ పిల్లలు మంచి నిర్ణయం తీసుకున్నట్టుకు అవకాశం ఇవ్వండి. మీ కుమారుడు మంచి నాయకుడిగా సంఘాన్ని నడిపిస్తూ అనేక కార్యములను తలపెడుచుండగా ప్రతి కార్యమును విజయవంతం చేయండి. మీ కుమారుడికి ఆయన కుటుంబానికి మంచి ఆరోగ్యం ఆయుష్ ఇవ్వండి. తిరిగి రాత్రికి జరగబోయే సభను విజయవంతం చేసి అనేకులు ఆ సభలో వచ్చి ఆ సభకు వచ్చి వాక్యాన్ని పొందుకొనున్నట్లు వాక్యమందు ఆశీర్వదింపబడుటకు అవకాశం ఇవ్వండి. వేదికపై ఉన్న దైవజనులందరినీ దీవించండి.
యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.